హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 5 గ్యారంటీలో ఒకటైన గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్లు ఎలా ఇవ్వబోతున్నారు అన్న దాని గురించి మనము డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మనము మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో వాళ్ళు 200 యూనిట్స్ ఏ లెక్కన ఇస్తున్నారు అంటే ఇవ్వడం జరుగుతుంది, ఆగస్టు నుంచి అక్కడ ఇవ్వడం జరుగుతుంది 0 ఎలక్ట్రిసిటీ బిల్ అన్నది. అయితే అక్కడ ఎలా చేశారన్న దాని గురించి ముందు తెలుసుకుందాం. అయితే అక్కడ వాళ్ళు సగటున ఒక నెలకి ఎన్ని యూనిట్లు కాలుతున్నాయి అంటే, నేను ఒక ఉదాహరణ తీసుకుంటే డిసెంబర్ 2023 నుంచి జనవరి 2024 వరకు ప్రతి నెల ఎంత యూనిట్లు తీసుకుంటానో దానికి సగటున విలువను తీసుకొని దానికి 10% యాడ్ చేశారు. అంటే నేను ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారుగా, జనవరిలో 150, ఫిబ్రవరిలో 160, అలాగా డిసెంబర్ వరకు ప్రతి యూనిట్లు మీరు చూస్తున్నారు. వీటన్నిటిని కలపండి అంటే యాడ్ చేయండి, 150 + 160 + 140 + 150. సో అలాగ అన్ని విలువలను కలపండి, కలిపిన తర్వాత కింద 12తో భాగించండి, అప్పుడు మీకు సగటు విలువ వస్తుంది. ఇలా మీరు 12 నెలలకి నేను ఏదైతే డిసెంబర్ 2023 నుంచి అలా నవంబర్ 2024 వరకు తీసుకుంటే నాకు 150 యూనిట్లు రావడం జరిగింది. దానికి 10% యాడ్ చేస్తే నాకు 165 యూనిట్లు రావడం జరిగింది. సో అంటే ఇక్కడ నాకు గడిచిన సంవత్సరానికి నాకు సగటున విలువ 165 యూనిట్లు అయినప్పుడు దీనికి ఎలా లెక్కలు తీసుకుంటారు అంటే, ఈ ఒకవేళ కనుక నాకు ఇంతకుముందు ఎలాగైతే మనం మాట్లాడుకున్నట్టు జనవరి 2024 వరకు యావరేజ్ నాకు 160 యూనిట్లు కనిపిస్తుంది కాబట్టి నాకు ఫిబ్రవరిలో 165 యూనిట్ల కంటే తక్కువ వచ్చింది, అప్పుడు మనకు 0 ఎలక్ట్రిసిటీ బిల్లు కొట్టడం జరుగుతుంది. ఒకవేళ 165 యూనిట్లు వచ్చింది అప్పుడు కూడా 0 ఎలక్ట్రిసిటీ బిల్లు కొట్టడం జరుగుతుంది. ఉదాహరణకు మనకు ఫిబ్రవరిలో 170 యూనిట్లు కాలింది, అప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఏదైతే మీకు సగటున 165 యూనిట్లు ఉండడం జరిగింది కదా, సో ఇప్పుడు ఏదైతే మీకు ఎక్కువ వచ్చిన యూనిట్స్లోకి వెళ్ళి మీ సగటున విలువను తీసేయగా ఎంతైతే యూనిట్స్ వస్తుందో అన్ని యూనిట్స్కి మీరు బిల్లును అయితే కట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ 165 యూనిట్లు అయితే తీసేయడము జరుగుతుంది. సో అలాగనే ఉదాహరణకు మనకు నెక్స్ట్ జనవరి తర్వాత ఫిబ్రవరి తర్వాత మార్చిలో మీకు 210 యూనిట్లు రావడం జరిగింది. సో అప్పుడు ఏంటి పరిస్థితి అంటే, మీరు ఏదైతే 165 యూనిట్లకు వెళ్ళి 210 యూనిట్లు తీసేసి మిగతా వాటికి కట్టాల్సి వస్తుంది అని అనుకోకండి. సో మీరు అట్లా మాత్రం జరగదు, 200 యూనిట్స్ కంటే తక్కువ జరిగినప్పుడు మాత్రమే సగట్లకు వెళ్ళి మిగతా విలువను తీసేసి వాటికి మీరు డబ్బులు కట్టాలి. 200 యూనిట్లు దాటితే మటుకు ఆ నెల మీకు ఎన్ని యూనిట్లు అయితే కాలిందో అన్ని యూనిట్లకు మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే దీని అర్థం 200 యూనిట్ కంటే తక్కువ ఎంత యూనిట్లు వచ్చినా సగటులకు వెళ్ళి ఆ యొక్క విలువను తీసేసిన తర్వాత వచ్చే యూనిట్స్కే డబ్బులు కట్టాలి. ఒకవేళ కనుక 200 యూనిట్లు దాటితే మాత్రం మీరు కంపల్సరీగా ఆ నెలకి డబ్బులు కట్టాలి. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇంతకుముందు ఏదైతే ఈ 2023 జనవరి నుంచి సారీ డిసెంబర్ నుంచి 2024 జనవరి వరకు అయితే లెక్కలు తీసుకున్నాను, 2023 జనవరి నుంచి 2024 సగటున నాకు అక్కడ 165 యూనిట్లు వచ్చింది. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న కరెంటు బిల్లో కనుక సగటున విలువ 200 దాటి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు 0 ఎలక్ట్రిసిటీ బిల్లు కొట్టడం జరగదు. సో ఇది ఫ్రెండ్స్ మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఇలా లెక్కలు వేయడం జరుగుతుంది. అంటే 200 యూనిట్లకు తక్కువ వస్తే మాత్రము మీకు 0 ఎలక్ట్రిసిటీ బిల్లు కొట్టుతారు. అంటే ఎంత యూనిట్ ఎక్కువ ఎక్సెస్ వాల్యూ వస్తే వాటికే కట్టాల్సిన అవసరం ఉంటుంది. 200 యూనిట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇలాగనే కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జరగబోతుందని మనకు ఒక ఉన్న సమాచారం. ఒకవేళ జరిగితే మాత్రము మీకు అర్థమై ఉంటుందిగా వీడియో. ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ గురించి చెప్పండి.